ఈ ఎక్స్పెక్టేషన్సే చాలా టెన్షన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది ఇన్ని ఎక్స్పెక్టేషన్స్, సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ తట్టుకొని 6 సినిమాలు ఒకే సంవత్సరంలో హిట్ కొట్టడం అనేది మాటలు కాదు. ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటాను, అది తెలుసా, మేబీ 3-4 సంవత్సరాల క్రితం 6 బాల్స్లో 6 సిక్సర్స్ కొట్టాడు యువరాజ్. అప్పుడు యువరాజ్, ఇప్పుడు దిల్రాజు. నన్ను చాలామంది ప్రొడ్యూసర్లు అడిగారు, ఏంటి దిల్రాజ్ గారు నీకు ఏమి ఇస్తున్నారు, అసలు బయటికి రావట్లేదు బ్యానర్లోంచి, వరుసగా అక్కడే సినిమాలు చేస్తున్నావు అని చాలామంది, నేను ఇష్టపడే ప్రొడ్యూసర్లు, నాతో సినిమాలు చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్లు అడిగారు. అడిగితే నేను ఆలోచించాను, నిజంగా రెమ్యునరేషన్ అనేది మనం చేసే హీరో కాంబినేషన్ బట్టి, మన మార్కెట్ని బట్టి ఉంటుంది, అది ఎవరైనా ఇస్తారు. మంచి టెక్నీషియన్స్, ఇప్పుడు ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడక్షన్ హౌస్ బాంబే నుంచి కెమెరామెన్లను దింపుతున్నారు, అందరూ క్వాలిటీ గురించి ట్రై చేస్తున్నారు. మరి ఏంటి దిల్రాజు గారు ఎక్స్ట్రా ఇచ్చేది అని నేను ఆలోచించుకున్నప్పుడు, నా పర్సనల్ రియలైజేషన్ నాకు అనిపించింది, మనందరికీ తెలుసు, అందరూ చాలామంది డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడ, మార్నింగ్ షూటింగ్ అన్నప్పుడు మనం 4:30 or 5 o'clock అలారం పెట్టుకుంటాం, ఒక్కొక్కసారి 3 o'clock or 2 o'clock ఉలిక్కిపడి నిద్రలేస్తాం. ఆ నెక్స్ట్ డే ఇంపార్టెంట్ సీన్ ఉండడమో, లేదా ఒక ఇంటర్వెల్ సీన్ ఉండడమో, లేదా క్లైమాక్స్ ఉండడమో, లేదా చాలా పెద్ద సెటప్ ఉండడమో, ఒక 2 o'clock or 3 o'clock గబుక్కును ఉలిక్కిపడి నిద్రలేస్తాం. ఇది కరెక్ట్గా అయిపోద్దా అనుకుంటాం, ఇలా అయిపోద్దా, లేదా ఆర్టిస్ట్ త్వరగా పంపించాలని టెన్షన్ ఉంటుంది, లేదా కాస్ట్యూమ్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ఆర్ట్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, డైరెక్టర్లు మీకు అందరికీ తెలిసి ప్రాబ్లమ్స్, ఇలా ఒక 100 టెన్షన్లు ఉంటాయి ప్రతిరోజు లేవలేకపోయినా, కొన్ని కొన్ని సందర్భాల్లో టెన్షన్ పడతాం. ఈ 100 టెన్షన్లు డైరెక్టర్ దగ్గర నుంచి దిల్రాజ్ గారు తీసుకుంటారు. ఇలా టెన్షన్ వచ్చినప్పుడు 9:30కి రాజన్న సెట్లకు వస్తాడు కదా, రాజన్నకు చెప్పేస్తే రాజన్న చూసేసుకుంటాడు కదా అనే ఒక ధైర్యం వస్తుంది. అప్పుడు మళ్ళీ 3 గంటలకు 4 గంటలకు మళ్ళీ పడుకొని మళ్ళీ 5 గంటలు వేసి షూటింగ్ వెళ్ళిపోతాం. నాకు అనిపించింది మిగతా ప్రొడ్యూసర్లకి, రాజుగారికి ఏంటి తేడా అంటే, 24 అవర్స్ డైరెక్టర్తో ట్రావెల్ అవుతూ ఒక ధైర్యం, ఒక మోరల్ సపోర్ట్, కథ విన్నప్పటి నుంచి పబ్లిసిటీ వరకు డైరెక్టర్తో పాటు ట్రావెల్ అవ్వడం, డైరెక్టర్తో పాటు కమిట్ అవ్వడం, కమిట్మెంట్తో ఉండడం. నిజంగా రాజన్న, నీతో సినిమా చేస్తే సక్సెస్ ఎంత వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది పక్కన పెడితే, ముందు ధైర్యంగా ఉంటుంది సినిమా చేసిన సేపు, ఒక విపరీతమైన మోరల్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇన్ని సినిమాలు, ఇంత పెద్ద ఆర్గనైజేషను, థియేటర్సు, డిస్ట్రిబ్యూషను, శిరీష్ అన్న, రాజన్న, లక్ష్మణ, మెయిన్ శిరీష్ అన్న రాజన్న చూసినప్పుడు అనిపిస్తుంది, అంటే ఇన్ని కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు, ఇన్ని సంవత్సరాలు కలిసి ట్రావెల్ అవుతున్నప్పుడు, ఎక్కడో ఒక చిన్న మిస్కమ్యూనికేషను, ఎక్కడో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, ఎక్కడో ఒక రూపాయి తేడా, ఒకే తల్లి పుట్టిన అన్నదమ్ముల మధ్య కూడా డిఫరెన్సెస్ వస్తుంటుంది. అలాంటిది ఇన్ని సంవత్సరాలు రాజుగారికి సపోర్టింగ్గా అక్కడ శిరీష్ అన్న కానీ, లక్ష్మణ్ కానీ ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా ఇంత ట్రావెల్ అవ్వడం నాకు అనిపించింది. రాజుగారి సినిమాల్లో కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్, ఆయన ఫ్యామిలీలో కూడా ఉన్నాయి సీన్స్ అని నాకు అనిపించింది. నిజంగా ఇలాంటి ఒక కమిట్మెంట్తో ట్రావెల్ అవ్వడం అనేది రాజుగారికి ఒక పెద్ద అసెట్, శిరీష్ అన్న కానీ, లక్ష్మణ్ కానీ. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం నేను చూశాను, అంటే డైరెక్టర్తో ట్రావెల్ అవ్వడం ఒక విషయం అయితే, ఒకరోజు అబుదాబీకి వచ్చారు, ఆ నెక్స్ట్ డే యూఎస్కి వెళ్ళారు, ఆ తర్వాత ఇమీడియట్గా వరంగల్కి వెళ్ళారు, అక్కడ మళ్ళీ షూటింగ్ జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ శతమానం భవతి ఏదో పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నారు, ఈ మధ్యకాలంలో మళ్ళీ టక్మని చెన్నై వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవితో కూర్చోవాలన్నారు. నాకు అనిపించింది, మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో డబ్బే సంపాదించాలి అని చెప్పి ఎవడు ఏ పని స్టార్ట్ చేసినా డబ్బు సంపాదించలేరు. ఎవడైతే ప్యాషన్ నమ్ముకుంటారో, లెట్ ఇట్ బి బిల్ గేట్స్, టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎవడైతే ప్యాషన్కి కష్టపడతారో డబ్బు ఆటోమేటిక్గా బై ప్రొడక్ట్ అవుద్ది. చాలామంది వాళ్ళు అంటున్నారు, దిల్రాజు గారు ఈ సంవత్సరం 1 కోట్లు సంపాదించారు, 2 కోట్లు సంపాదించారని. ఆయన సంపాదించింది ఆ టార్గెట్ డబ్బులు కాదు, ఆయన ప్యాషన్. 48 అవర్స్ ఆయన నిద్రపోకుండా ఈ సంవత్సరం పనిచేయడం నేను చూశాను, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అలాగే అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన 27th ఫిల్మ్ కదా, 35 కూడా అయిపోతున్నాయి నెక్స్ట్ ఇయర్. ఇలాగే నేను ఓవర్ అడిగా, అన్న చాలా ఎనర్జీ ఉంది, ఏ హ్యాబిట్స్ లేవు, నైట్ ఎంత లేట్ అయినా ఎంత పాటి అయినా మార్నింగ్ 5:30 కేబీఆర్ పార్క్లో ఉంటారు, కనబడుతుంటారు, చాలా హెల్దీ, డెఫినెట్గా 100 సినిమాలు చేసేస్తామేమో అన్నాను. హరీష్, మనం చేసుకుంటూ వెళ్దాం, అది 80 అవుతాయా 90 అవుతా తెలియదు, 100 అవ్వాలని మటుకు నేను సినిమాలు చేయను అన్నారు. నిజంగా ఆ సెంటెన్స్ నాకు చాలా ఇన్స్పైరింగ్ అయింది, అంటే ఏదో సెంచరీ కొట్టాలి, ఏదో ప్రతిపాల్ 6 కొట్టాలని చేసింది కాదు, ఈ సంవత్సరం ఆయన ప్యాషన్కి భగవంతుడు ఇచ్చిన వరం. ఐ ఆల్వేస్ బిలీవ్, మన సంకల్పం ఏదో గట్టిగా ఉంటుందో, పంచభూతాలు, యూనివర్స్ మొత్తం ఆ సంకల్పాన్ని ఆ మనిషిని కలుపుతాయని నేను నమ్ముతాను. ట్విట్టర్లో నా డిస్ప్లే పిక్ కూడా అదే, అన్న యు ఆర్ ద లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత మంచి జర్నీలో మాకు పాటించినందుకు థ్యాంక్ యూ ఆల్.